అందరూ ఇక్కడ ఎవుతూ చావాలా? అటు చావచ్చు కదేంటి, నీళ్ళని మురికైపోతున్నాయి. చదవాని ఇప్పుడే రావాలా? బాగున్నాను. నీ చదువు అయిపోయినట్టుగా ఇంకా మనం చిన్నప్పట్లాగా ఇంతక్క చేయలగట్ల మీద పరుగు పందాలు ఎట్టుకుందావే? ఎట్టుకుంటా ఎట్టుకుంటా, అసలు మా శల్యం ముట్టుకోవడానికి ఇల్లేదు అంతే. పేడసేతులు వేసుకుని ఓ మీద పడిపోతుంది. ఓ నువ్వా, ఎవడో పెట్టల్లో అనుకున్నాను. రేగిపోతంతే, లేకపోతే నేను పేడ చదువుంటావా? నీ చదువుతోటే నా గేదెలు కడిగించకపోతే నా పేరు రాణియే కాదు. గేదెలాగా కడగాల్సింది దావ ఒంగో. అబ్బా ఆగండి, బాగుంది మీ పోట్లాట. ఒకసారి ఇంటికి రా రాణి, ముగ్గురం కలిసి తీరుబడిగా పోట్లాడుకుందాం. వస్తేరా, నాది లవుతాం ఏంటి? నువ్వు మళ్ళీ బండ సన్యాసి ఎవరితో ఇంత గూపెట్టుకున్నాడు. నమస్కారం స్వామీజీ. నమస్కారం, కూర్చోండి ఇన్స్పెక్టర్ గారు. నేను మీకు గుర్తులేనా స్వామీజీ? వయస్సు మీరిపోయింది కదా బాబు, చూపు సరిగా ఆనడం లేదు. నేను స్వామీజీ, మీరు బ్రతుకునిచ్చిన ఎందరో అనాథల్లో ఓ అనాథని, మోహన్ని. మోహన్ నువ్వా బాబు? ఎంత ఎదిగిపోయావు, గుర్తుపట్టలేకపోయాను బాబు. బాగున్నావా? మీ దయవల్ల బాగానే ఉన్నాను స్వామీజీ. బీఏ వరకు చదివాను, ఎస్ఐగా ఈ ఊళ్ళో పోస్టింగ్ వేశారు. ముందుగా మీ ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను. ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. లే బాబు కూర్చో. చాలా సంతోషం బాబు. ఒక్కడివేనా, కుటుంబంతో వచ్చావా? నాకింకా పెళ్లి కాలేదు స్వామీజీ. అలాగా, వీడేడి అంజీ, అంజీ స్వామి, నేను నేను గుడిదాకా వెళ్తాను. ఓ సారి ఇటు వచ్చి వెళ్ళరా. ఇటు తిరగరా బాబు. మోహన్ వీడెవడో గుర్తుపట్టావా? ఏరా అంజీ, నువ్వైనా గుర్తుపట్టావరా? ఎవరు? ఇన్స్పెక్టర్. అది కాదురా, మనిషిని గుర్తుపట్టావా అని అడుగుతున్నాను. పోనీ ఒక పని చెయ్యి, ఈ పండులు అలా చూస్తావేమిట్రా? చిన్నప్పుడెప్పుడు చదవరా చదవరా అని కొడుతూ ఉండేవాడివే ఆ మోహన్. రే అంజీ. మోహన్ బాగున్నావరా? రే ముద్దు, షేక్ హ్యాండ్ ఇవ్వాలరా? అది పొరచే వాటం, కుడి చేత్తో ఇవ్వరా? అదే ఏమసమయ్, మనకి ఈ చేయ వాటంగా ఉంది. నీ బండతనం ఇంకా పోలేదా పండరాజుకి? ఇప్పుడు ఇలా కలిసిన మీ చేతులు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. అంతస్తులు అధికారాలు ఎప్పటికీ మిమ్మల్ని వేరు చేయకూడదు. అదే బాబు నా ఆశ.